అయితే హైదరాబాద్లో పారుతున్న మూసీ నది ఎక్కడ ప్రారంభమైందని చాలామందికి తెలిసి ఉండదు అయితే మూసీ నది ప్రారంభం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అనంతగిరి హిల్స్లోనే కోనేరులో నుంచి ఎక్కువ అయిన వాటర్ని ఈ మూసీ నదిగా ప్రవహిస్తుంటుంది ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు మూసీ నది స్టార్టింగ్ పాయింట్ ఇది మూసీ నది స్టార్టింగ్ పాయింట్ ఇదే ఇక్కడ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డు కూడా అరేంజ్ చేశారు కోనోటి కోనేటిలో నుంచి లోపల నుంచి వచ్చిన వాటర్ అంతా అంటే భూ అంతర్గత భూ జలాలన్నీ ఎక్కువ అయిపోయి కోనేరు నుంచి బయటకు వస్తున్న ఆ వాటర్ కోనేరులో నుంచి ఇలా బయటకు వచ్చి ఇక్కడి నుంచి మనకు మూసినది ప్రారంభం అయితే మూసీ నదిలో ప్రవహించే నీరు ఎక్కువ ఎక్కడ ఏ కోనేరులో అయ్యి ఆ కోనేరు నుంచి ఎక్కువ అయిన వాటరే ఈ మూసీ నదిగా ప్రవహిస్తుందో ఒకసారి ఆ కోనేరును కూడా మనం చూద్దాం ఇక్కడ ఆ కోనేరుకు సంబంధించిన బోర్డును అరేంజ్ చేశారు ఈ గుండం ముప్పై అడుగుల ఉంటుందని మెన్షన్ చేశారు దీనిపైన ఇక్కడ ఇది ముప్పై అడుగుల వలన దీనికి ఒక హెచ్చరిక బోర్డు కూడా మెన్షన్ చేశారు గుండం ముప్పై అడుగుల లోతుగా ఉన్నది జాలి దాటి ఎవరికి లోపలికి రాకూడదు గుండంలో స్నానం చేయడం బట్టలు ఉతకడం సబ్బు ఆడడం ఇలాంటివి చేయకూడదు అని చెప్పి ఇక్కడ మనకు ఒక హెచ్చరిక బోర్డు కూడా మెన్షన్ చేశారు ఈ గుండం చుట్టూ జాలిని ఏర్పాటు చేశారు ఈ గుండాన్ని చూసుకున్నట్టయితే ఈ కోనేరులో మధ్యలో ఒక నాలుగు స్తంభాలతో ఒక చిన్న మందిరంలాగా ఏర్పాటు చేయబడి ఉంది ఈ కోనేరులో నీరు భూ అంతర్గత జలాల నుంచే వస్తుంటాయని చెప్పి ఇక్కడున్న ఉన్న ప్రజలు కూడా మనకు తెలియజేశారు ఇక్కడున్న పంతులు గారు కూడా మనకు అదే విషయాన్ని తెలియజేశారు ఈ కోనేరు లోతు దాదాపు ముప్పై అడుగులు ఉండవచ్చు అని కూడా మనకు అనిపిస్తుంది ఎందుకనంటే ఇందులో కోనేరులో మధ్యలో హద్దుల కోసమని ఏర్పాటు చేసిన స్తంభాలు జాలి కూడా కోనేరులో ఈ వర్షాకాలం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువగా పెరగడం వల్ల మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ కోనేరు వికారాబాద్ జిల్లా వికారాబాద్ టౌన్ నుంచి దాదాపు నాలుగున్నర ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ దగ్గర ఈ కోనేరు ఉన్నది ఇక్కడి నుండే మన హైదరాబాద్లో ప్రవణిస్తున్న మూసీ నదికి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుండే ఇక్కడ ఈ కోనేరులో ఎక్కువ అయిన వాటరే మనకు కోనేరు బయట వెనక భాగం నుంచి నేరు బయటికి వెళ్ళి మూసీ నది స్టార్టింగ్ పాయింట్ అని అక్కడే మనకు మెన్షన్ చేసి కూడా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బోర్డు కూడా అక్కడ మనకు అరేంజ్ చేశారు మరియు ఈ వికారాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఒక బోర్డు అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మూసీనది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే అని చెప్పి వికారాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన బోర్డు కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ అటు నుంచి కోనేరులో నుంచి ఎక్కువైన వాటర్ అన్ని వాటర్ ఫ్లో ద్వారా ఈ ఈ అడవులలో నుంచి మనకు ప్రవహిస్తూ మూసీ నదిగా హైదరాబాద్లో మనకు దర్శనమిస్తుంది ఇది హైదరాబాద్ నుంచి దాదాపు డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి మనం బస్సు ద్వారా మరియు ట్రైన్ ద్వారా కూడా రావచ్చు హైదరాబాద్ నుంచి సదుపాయాలు ఉన్నాయి